బేపూర్ రాజేందర్ గురించి ఎంత తక్కువ మాట్లాడతే ఎంత మంచిది అనుకుంటాను నేను. బేపూర్ రాజేందర్ చూడడానికి ఒకలాగా ఉంటాడు, లోపల రాజేందర్ వేరేలాగా ఉంటాడు. చూడడానికి అమాయకుడు కనిపిస్తాడు, లోపల మాత్రం చాలా తెలివిగా చేస్తుంటాడు. చూడడానికి పెద్ద నిజాయితీ పరులుగా చేస్తూ ఉంటాడు, కానీ పనులు చేసేది మాత్రం అభివృద్ధి పర్లే. చరిత్రలో కూడా ఆయన నిలుచుంటాడు. మంచోళ్ళు కూడా ఉంటారు, గొప్పవాళ్ళు కూడా ఉంటారు, ద్రోహులు కూడా ఉంటారు. ద్రోహం మనం చూస్తా ఉన్నాం, ఏ విధంగా ఆయన చేసుకుంటూ ఒక ప్లాన్ పద్ధతి ప్రకారం చేసుకుంటూ చేసుకుంటూ పార్టీకి నష్టం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినారు. పార్టీలో ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ, అధికారంలో ఉంటూ ఒక మంత్రిగా ఉంటూ ప్రజలకు సేవ చేసే బదులు అక్కడ ఉన్న అమాయకులైన దళితుల భూములన్నీ కూడా అవినీతి పరంగా తీసుకొని వాళ్ళని నానా ఇబ్బంది పెట్టి మోసం చేసిన బ్రోకర్ రాజేందర్ గారు. ఈ బ్రోకర్ రాజేందర్ గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రి గారు వాస్తవంగా మిత్రులు చెప్పినట్టు ఉన్న మా పార్టీలో ఉన్న నాయకులందరికంటే ఎక్కువగా ప్రాతినిధ్యం ఆయనకి ఇచ్చేవారు, కానీ కాపాడలేదు. ఆయన పేరు తీస్తేనే ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా చాలా ఈసుపడతా ఉన్నారు. ఆయన మిత్రులు చెప్పినట్టు హుజరాబాద్ ఏదైతే ఆయన ఎన్నిక అసెంబ్లీలో ఎన్నికైనారో నెక్స్ట్ ఎలక్షన్ లో మాత్రం ఖచ్చితంగా డిపాజిట్ కూడా రాదని ఏదైతే మా మిత్రులు చెప్పారో అది వాస్తవే. ఆ భయంతోనే ఇంకెక్కడ నేను పోటీ చేస్తాను, అక్కడ పోటీ చేస్తానని చెప్పి కప్పులు పుచ్చుకుంటున్నారు తప్ప ఈ రోజు కేవలం ఆయన హైదరాబాద్ కి ఢిల్లీకి పరిమితం అయినాడు, కానీ ఆయన గెలిపించిన నియోజకవర్గం మాత్రం చేసేది శూన్య. ఏమీ లేదు, అభివృద్ధి లేదు, అక్కడ ఉన్న నాయకులతో అందుబాటులో లేదు. ఆయన కేవలం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా కావాలనుకుంటున్నాడట. ఆయన ఇక్కడ ఏం ఏదో లేదు, కానీ ఆయన ఏదో అప్పుడే ఊహించుకొని పెద్దగా గొప్పగా నాయకుడిగా ఊహించుకుంటా ఉన్నాడు. కాబట్టి తెలంగాణ సమాజం చెప్పినట్టు తెలంగాణ ప్రజలు చాలా తెలియగలరు, అంత అమాయకులు కూడా కాదు. ఖచ్చితంగా వారికి తప్పకుండా వారి గుణపాఠం నేర్పుతారు. మనం చూసినా ఈరోజు మన జరిగిన పరేడ్ గ్రౌండ్స్ లో మొత్తం ముఖ్య ప్రధానమంత్రి కానీ మొత్తం మినిస్టర్స్ అంతా, సెంట్రల్ మినిస్టర్ అమిత్ షా కానీ వీళ్ళందరూ కూడా వచ్చినారు. కానీ మీరు గమనించినారో లేదో కానీ అంటే ఏ విధంగా భారతీయ జనతా పార్టీ దళితులకు అవమానం ఇస్తుందని చెప్పేది ఒక నిదర్శనం నేను మీ ముందు చెప్పెట్టాలనుకుంటున్నా. పరేడ్ గ్రౌండ్స్ మీటింగ్ లో లాస్ట్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఇచ్చేటప్పుడు ఒక దళిత అమ్మాయి, ఆ అమ్మాయి దళిత అమ్మాయి మొదలు అసలు ఒక్క ప్రసంగం కూడా అసలు ఒక వాక్యం కూడా చెప్పకుండానే అమిత్ షా వెళ్ళిపోయినాడు, నరేంద్ర మోదీ వెళ్ళిపోయినాడు, అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ డాన్స్ పడిన వాళ్ళందరూ కూడా పోయేసి ఒక దళిత సమాజానికి చాలా అవమానం భరించినారు. ఇది బీజేపీ పార్టీ వాళ్ళు ఇచ్చిన గౌరవం, దళితులకు ఇచ్చే గౌరవం అది. పాపం అమ్మాయి అమ్మాయి మాట్లాడక ముందే మొత్తం అందరూ కూడా ఆ స్టేజ్ నుంచి అందరూ కూడా దిగిపోయి అమ్మాయిని అవమానించినట్టు, అమ్మాయి ఒక్కరిని కాదు కానీ దళిత సమాజానికి అవమానించినట్టు. సో ఇలాంటి పార్టీలో ఈటల రాజేందర్ అక్కడ కొనసాగి ఏదో గొప్ప గొప్ప విషయాలు చెప్తా ఉన్నాడు, అది కాదు, అయ్యేది పరిస్థితి లేదు. ఖచ్చితంగా తెలంగాణ సమాజం మా టిఆర్ఎస్ పార్టీ సేవలు కూడా మనం ఖచ్చితంగా దానికి పోరాటం వాళ్ళు కాకుండా చూస్తాం. మేము ఖచ్చితంగా మేమందరం కూడా దాన్ని ఖండిస్తా ఉన్నాం.